వెల్కమ్ టు ఆనంద్స్ అకాడమీ ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకు బిగ్ అనౌన్స్మెంట్ అని చెప్పాలి. గ్రూప్ టూ సిలబస్కు సంబంధించి గవర్నమెంట్ ఒక జీవో విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో సిలబస్ మారుతుందని కొంతమంది, సిలబస్ మారదు, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో తేడా ఉంటుందని కొంతమంది, రకరకాల వదంతులు మనం విన్నాము. మన ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోలేకపోయాం. ఈవెన్ టెస్ట్ సిరీస్లు కూడా ముందుకు తీసుకెళ్లిన పరిస్థితిలో ఉన్నాం, సిలబస్ మీద స్పష్టత లేని కారణంగా. కానీ ఈరోజు అన్ని గందరగోళాలకు తెరదించుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక జీవో రూపంలో సిలబస్లో వచ్చినటువంటి మార్పులను మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, అభ్యర్థులు ఇక్కడ సిలబస్ ఏం మారలేదు, కానీ జస్ట్ ఈ స్కీమ్ని రివైజ్ చేయడం జరిగింది. క్లియర్గా చూడండి, రివైజ్డ్ స్కీమ్ ఫర్ గ్రూప్ టూ సర్వీసెస్. సిలబస్లో ఎట్లాంటి మార్పులు లేవు. ఇదివరకు ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఉంది, కానీ స్కీమ్ని రివైజ్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జస్ట్ స్కీమ్ని రివైజ్ చేయడం జరిగింది అన్నమాట. ఇంతకుముందు ఉన్నటువంటి స్కీమ్ ఏమిటి అంటే, జనరల్ స్టడీస్ స్క్రీనింగ్ టెస్ట్గా ఉండేది ఇంతకుముందు. సేమ్ అదే పద్ధతిలో ఇప్పుడు కూడా స్క్రీనింగ్ టెస్ట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉండబోతుంది 150 మార్కులకు. ఇంతకుముందు మెయిన్ ఎగ్జామినేషన్లో 3 పేపర్స్ ఉండేవి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1లో మళ్ళీ జనరల్ స్టడీస్ అడిగేవాళ్ళు. ఏదైతే ప్రిలిమ్స్లో ఆల్రెడీ టెస్ట్ చేశారో అదే జనరల్ స్టడీస్ని మళ్ళీ మెయిన్స్లో కూడా టెస్ట్ చేయడం అనేది ఇంతకుముందు మెయిన్ ఎగ్జామినేషన్లో ఉండేది. పేపర్ 2లో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఉండేది. పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఉండేది. ఇంతకుముందు ఉన్న ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ఇది. ఈ ప్యాటర్న్ మార్చారు. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉంటుంది, ఎటువంటి మార్పు లేదు. బట్ మెయిన్ ఎగ్జామినేషన్లో ఇంతకుముందు ఉన్న 3 పేపర్ల స్థానంలో కేవలం 2 పేపర్లనే పెట్టడం జరిగింది, కేవలం 2 పేపర్స్. పేపర్ 1లో ఏముంటాయంటే, ఇంతకుముందు పేపర్ 2లో పార్ట్ అయినటువంటి ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఉంటుంది, ఎలాంటి మార్పు లేదు. ఇంతకుముందు ఉన్న పేపర్ 2 ఈజ్ నౌ పేపర్ 1 ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్. ఓకేనా, పేపర్ 2 ఏమిటి ఇప్పుడు అంటే, ఇంతకుముందు పేపర్ 3లో ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీని 75 మార్క్స్కి పేపర్ 2లో తీసుకురావడం జరిగింది. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ చేంజ్ ఫ్రెండ్స్. పెద్ద మార్పు ఏమైనా ఉంది అంటే ఇదే. మెయిన్స్ ఎగ్జామినేషన్లో 2 పేపర్లు ఉంటాయి. 2 పేపర్లో ఇంతకుముందు ఉన్నటువంటి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీతో పాటు ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీని అదనంగా చేర్చడం జరిగింది. అది పేపర్ 2లో ఉండబోతుంది, గమనించాలి. కాబట్టి ఇక్కడ మీ ప్రిపరేషన్ మార్చుకోవాలి అభ్యర్థులు. ఓకేనా, సైన్స్ అండ్ టెక్నాలజీకి వెయిటేజ్ ఇవ్వాలి, అది గమనించుకోవాలి. కాబట్టి ఇక హాయిగా హ్యాపీగా ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు ఉంటాయి అనేది మీకు తెలిసిపోయింది. జనరల్ స్టడీస్కి ఈసారి చాలా వెయిటేజ్ ఉంది ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు 1:50 రేషియోలో తీసేవారు మెయిన్ ఎగ్జామినేషన్కి, కానీ ఇప్పుడు సర్వీస్ కమిషన్ ఆబ్జెక్టివ్ టెస్ట్లు ఉన్నటువంటి ఎగ్జామ్స్కి 1:15 రేషియోలో తీయబోతున్నారు. కాబట్టి ప్రిలిమ్స్ అనేది చాలా కీ రోల్ పోషించబోతుంది. కాబట్టి జనరల్ స్టడీస్ మీద ప్రత్యేక స్టడీ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అయితే జనరల్ స్టడీస్ మాత్రమే చదవాలి ప్రస్తుతానికి. ఇంకా మెయిన్స్ ఎగ్జామ్లో విషయానికి వస్తే, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా కంగారు పెట్టే అంశం సైన్స్ అండ్ టెక్నాలజీకి 75 మార్క్స్ వచ్చింది. ఇది బిగ్గెస్ట్ మార్పు ఫ్రెండ్స్. ఈ మార్పులకు అనుగుణంగా మీరు మీ ప్రిపరేషన్ పద్ధతిని మార్చుకోండి. ఆనంద్స్ అకాడమీ యాప్ ఒకటి ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఈ సిలబస్ మార్పులకు అనుగుణంగా రేపు సోమవారం నుంచి, రేపు ఎల్లుండి గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది, అది అయిపోయిన వెంటనే క్లాసెస్ రెగ్యులర్గా ఈ చేంజ్ అయినటువంటి ప్యాటర్న్ ఆధారంగా చేసుకొని క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ అనేది ఆల్రెడీ అనౌన్స్ చేశాము, దాన్ని ఇప్పుడు ఒక రేంజ్లో ముందుకు తీసుకెళ్ళబోతున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆనంద్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా సందేహాలు ఉంటే 9676045655 అనే నంబర్కి మీరు వాట్సాప్ రూపంలో కానీ కాల్ చేసి కానీ ఫోన్ చేసి మీరు అడగవచ్చు. ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.